హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. సో యాజ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి, హాయ్ చెప్పు క్యాతి. యాజ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి మేము ఒక కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. మేము ఆల్రెడీ వెళ్ళాము, బట్ దెన్ ఈ లాక్డౌన్ వల్ల చాలా రోజులు ఇంట్లో కూర్చొని తీసుకొచ్చేసి చాలా మంత్స్ తర్వాత ఇప్పుడే బయటకు వెళ్తున్నాం ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా అనమాట, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ. అది ఏంటంటే అల్కుద్రా లేక్స్ దాని పేరు, అండ్ దెన్ లవ్ లేక్స్ అనే ఒక స్పెషల్ ప్లేస్ కూడా ఉంది, అది కూడా మీకు చూపించేస్తాను. చాలా పెద్ద జర్నీ షార్జా నుంచి అల్కుద్రా, ఒక గంట పడుతుంది. లెట్స్ గో. ఇక్కడ మధ్యలో ఈ రౌండి రోడ్ చూశాను, చాలా బాగా అనిపించి వీడియో తీశాను అనమాట. చాలా పెద్దగా ఉంది, అండ్ మెయిన్ ఏంటంటే మొత్తం మొక్కలతో నింపేశారు చూడండి. ఇంకా తిరుగుతూనే ఉన్నా వస్తూనే ఉంది రౌండి బోటు, అండ్ దట్టు ఎన్ని మొక్కలు చూసారా, అక్కడ అంత గ్రీనరీ ఉంది. ఇప్పుడు చూడండి, లైక్ దుబాయ్ ఎడార్లు ఇగో ఇక్కడ ఉన్నట్టే ఉంది కదా. కానీ చూసారా ఈ స్టార్టింగ్లో ఎన్ని మొక్కలు పెంచారో. వీళ్ళ స్పెషాలిటీ ఇదే ఏంటంటే, వాళ్ళు మొక్కలు పెంచడానికి వాటరింగ్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ప్లస్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వీళ్ళు, ప్రతి మొక్కకి చిన్న పైప్ వేసి చిన్న చిన్న హోల్స్లోంచి వాటర్ పంపడము, అలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు మొక్కలకి. ఇప్పుడు మనం చూసేది మెరాజ్ లాస్ట్ ఎగ్జిట్ అన్నమాట. దగ్గరికి వచ్చేసాము అల్కుద్రా లేక్స్కి, దారిలో ఇది ఉంది లాస్ట్ ఎగ్జిట్. సో లాస్ట్ ఎగ్జిట్స్ ఎప్పుడు చూపించలేదు నేను, సో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఈ లాస్ట్ ఎగ్జిట్స్ అంటే ఏంటంటే, వీళ్ళు దుబాయ్కి చుట్టుపక్కల ఏ టు ఎమిరేట్స్కి వెళ్ళాలన్నా కూడా ఇలాంటి అట్రాక్టింగ్ పెట్రోల్ బంక్స్ లాగా కాకుండా డిఫరెంట్గా పెట్టారనమాట. లైక్ ఏంటి, నార్మల్ పెట్రోల్ బంక్లో జస్ట్ రెస్టారెంట్స్ నార్మల్గా ఉంటాయి కదా, ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఒక బైసికల్ ట్రాక్ ఉంది అల్కుద్రా లేక్స్ దగ్గర, అది కూడా చూపిస్తాను దారిలో వెళ్ళేటప్పుడు. బైసికల్ ట్రాక్ దగ్గరికి మనకి బైసికల్స్ లేకపోతే ఇదిగోండి ఇక్కడ పెట్టిన బైసికల్స్ తీసుకొని రెంట్కి వెళ్ళొచ్చు అనమాట. అండ్ మనం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, వీళ్ళు ఎంత వెరైటీగా డిజైన్ చేశారంటే చూడండి, బస్సెస్ షేప్స్లో ఫుడ్ కోర్ట్, ఇలా ఇది చూడండి వుడెన్ దాంతోనే ఇదొక బస్ షేప్లో పైన మొక్కలు, అలా వెరైటీగా డిజైన్ చేశారు జస్ట్ ఫర్ అట్రాక్షన్. ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉంటే వచ్చి చూస్తారు కదా జనాలు అనేసి అలా డిజైన్ చేశారు. ఇప్పుడు అది అయిపోయింది, ఇంకా మనం అల్కుద్రాకి లోపలికి వెళ్తున్నాము. ఇలా కచ్చా రోడ్లోనే వెళ్ళాలి. ఇంకా మనం ఎలా ఉంటుంది అల్కుద్రా లేక్స్ ఏంటి, అదిగోండి ఈ ఫ్లాగ్ ఈ పోల్ కనిపిస్తుంటే మనం వచ్చేసినట్టే. ఇది స్వాన్ లేక్స్ అని అంటారు, దాని దగ్గర ఉంటుంది అన్నమాట. ఈ లేక్స్ అన్నీ కూడా, చాలా లేక్స్ ఉంటాయి ఈ ఏరియాలో చుట్టూ చుట్టూరు. ఈ లేక్స్ అన్నీ కూడా మ్యాన్ మేడ్ లేక్సే, న్యాచురల్వి కాదు. అన్నీ వాళ్ళు చేసి అట్రాక్టింగ్ స్పాట్ లాగా, లైక్ పిక్నిక్స్కి అలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అలా చేశారు. ఇది స్వాన్ లేక్ అనమాట. స్వాన్స్ ఏం లేవు, కానీ ఓన్లీ డక్సే ఉన్నాయి. స్వాన్స్ ఒకప్పుడు ఉండే చాలా, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఉండే, కానీ ఇప్పుడు లేవు. వాటి మెయింటెనెన్స్ మరి అది కష్టం అవుతుందో ఏమో, కానీ ఇప్పుడైతే లేవు. ఇదిగోండి చూడండి, మేము వచ్చినట్టే వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చి అక్కడ టెంట్ వేసుకొని అవి చూస్తూ, లక్కీ వీళ్ళకి ఏంటంటే ఆ స్పాట్ దొరికింది. లైక్ వ్యూ చాలా బాగుంది లేక్ పక్కనే, అండ్ దెన్ ఇది చాలా ఫేమస్ కదా స్వాన్ లేక్ అనేది, సో అక్కడే దొరికింది స్పాట్. ఇక్కడ స్పాట్స్ దొరకడం చాలా కష్టం అనమాట. చూడండి మా అమ్మాయి చాలా ఎగ్జైట్ అయిపోయి చూస్తూ ఉంది ఆ డక్స్ని, ఎందుకంటే సిటీస్లో కనిపించవు కదా ఇలా
ఇలా ఎటైనా వెళ్తే తప్ప. సో మొత్తం వ్యూ అయితే అది అక్కడ వుడెన్ది కనిపిస్తుంది కదా చివరిది, అది ఎందుకు కట్టారంటే దాని పైకి వెళ్ళి చూస్తే చుట్టూరు లేక్స్ అన్నీ వ్యూ కోసం అన్నమాట. ఇప్పుడు ఇది మేము సెలెక్ట్ చేసుకున్న స్పాట్, ఫైనల్గా మా స్పాట్లోకి వచ్చేసాము. మాకు కూడా లక్కీగా డక్స్ ఉన్నది, దొరకకపోయినా అట్లీస్ట్ లేక్ వ్యూ ఉన్న స్పాట్ దొరికింది. చెట్టు కింద చూడండి పిల్లలు ఫుల్ ఆడుకుంటున్నారు. నేను వాళ్ళని ఎవరిని వీడియోలో ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళది కదా. నేను ఇలా బయట రిలాక్సేషన్ కోసం వచ్చి అలా చూపించి వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయలేను కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా లేక్, మ్యాన్మేడ్ లేక్ అని, అందులో చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, చిన్న వాటిటి నుంచి కొంచెం పెద్ద, మీడియం కూడా కాదులే, ఇంకొంచెం ఒక 3-4 inches అంత సైజు ఫిషెస్ కూడా చూడండి కనిపిస్తున్నాయి. ఇది మా సెట్టింగ్ అన్నమాట, చైర్స్ కింద వేసుకునే దానికి మ్యాట్, చిన్న బేబీస్కి అన్ని ఫుడ్ అవన్నీ తెచ్చుకుంటాం ఇలా వచ్చినప్పుడు, ఎందుకంటే రెగ్యులర్ డేస్లో కలవలేము, అందుట్లో ఇప్పుడు కోవిడ్ అస్సలు కలవలేము. ఇదిగోండి బిర్యానీ నేనే చేశాను, అండ్ ఇంకొక అక్క వాళ్ళు, మొత్తం 3 families వెళ్ళాము. సో ఇలా మొత్తం వండుకొని వెళ్ళి హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసి ఇక్కడ కూర్చొని ఈ వ్యూ చూస్తూ ఉన్నామన్నమాట. చాలా రిలాక్సింగ్గా, టైర్డ్ ఫుల్ వర్కింగ్ వీక్ తర్వాత ఇలాంటి ఒక వీకెండ్ వెల్ డిజర్వ్డ్ వీకెండ్ అని అనిపించింది. అండ్ దట్టు చాలా మంత్స్ తర్వాత వెళ్ళాం కాబట్టి నేనైతే చాలా రిలాక్స్ అయ్యాను. నేనే కాదు అందరూ చాలా అబ్బా చాలా రోజులైంది కలిసి అని అనుకున్నాము. పిల్లలు బాగా ఆడుకున్నారు, ఇంకా అలా గడిచిపోయింది. ఇంకా 4 అయిపోయింది ఈవినింగ్, సో ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాము. ఇదిగో చూడండి ఇప్పుడు చూపించిన ఫ్యామిలీకి పాపం లేక్ దొరకలా, సో జస్ట్ చెట్ల కింద కూర్చున్నారు. అలా వచ్చేసి ఇంకా కూర్చుంటారనమాట, జస్ట్ తెచ్చుకొని. ఇంకా బార్బిక్యూ, ఈసారి బార్బిక్యూ మేము చేయలేదు, ఎందుకంటే మాకు తెలియదు నిజానికి కోవిడ్ తర్వాత ఎలా ఉందా లేదా అనేసి. సో బార్బిక్యూ చేయలేదు, నేను చూపిస్తాను దారిలో బార్బిక్యూ చేసుకుంటారు. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే లవ్ లేక్స్కి కూడా వెళ్ళాలి కాబట్టి. సో ఆన్ ద వే అన్నమాట. ఇది కొంచెం చూడండి వుడెన్ది మధ్యలో కనిపించే కట్టడాలన్నీ పైకి వెళ్ళి చుట్టూరు వ్యూస్ చూడడానికే చాలామంది వచ్చారు ఈ వీకెండ్. మేబీ ఎవ్రీ వీకెండ్ వస్తున్నారో లేదో తెలియదు, కానీ నాకైతే అనిపించింది అంతకు ముందుని కూడా నేను ఎప్పుడూ ఇంతమందిని చూడలేదు, ఏంటి ఇంతమంది వచ్చేసారనేసి. సో ఎనీవే థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. నా ఇమీడియట్ నెక్స్ట్ బ్లాగ్ చూడండి, లవ్ లేక్స్ ఉంటుంది దాంట్లో, ఖచ్చితంగా చూడండి. అది ఇంకా మంచి వ్యూయింగ్ అట్రాక్షన్ అన్నమాట. సో సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.